కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో యువత ఉద్యోగాలు లేక నిరుద్యోగులుగా మారిపోయారు అని కేసీఆర్ పాలనలో కుటుంబ పాలన కొనసాగుతుంది అని బీజేపీ వేములవాడ నియోజకవర్గ ప్రజా గోసా ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు ఎండల లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రజా గోసా బీజేపీ భరోసా కార్యక్రమంలో భాగంగా కోనరావుపేట మండలంలోని పలు గ్రామాలలో బైక్ ర్యాలీలు చేపట్టి కేంద్ర ప్రభుత్వ పథకాలను వివరించారు. ప్రజలకు భరోసా కలిగించడానికి భారతీయ జనతా పార్టీ ప్రత్యామ్నాయ పార్టీ అంటే రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అధికారం చేజిక్కుంటుందనే విశ్వాసాన్ని కల్పించడానికి ప్రజలకు మేమున్నాం అనే నమ్మకాన్ని కలిగించడానికి ఈ భరోసా కార్యక్రమం పార్టీ చేస్తూ ఉంది. మరి ఈరోజు దాదాపు 5వ రోజు కొండ్రాపేట మండలం అన్ని గ్రామాలు కూడా బైక్ ర్యాలీ జరగబోతోంది. భారతీయ జనతా పార్టీకి ఉన్న బలమే కార్యకర్తల బలం. ఈ కార్యక్రమాలు అధికార పార్టీ నిర్వహించాలంటే మనం చూస్తూ ఉన్నాం, చికెన్లు కావాలి, బిర్యానీలు కావాలి, బీర్లు కావాలి, మందు కావాలి. మరి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఏదైతే ప్రతి ఏ మండలంకెళ్ళినా ఒక ఆత్మవిశ్వాసంతో నిజాయితీగా కనీసంగా పెట్రోల్ డబ్బులు కూడా ఇచ్చేపడేసి పార్టీ లేకున్నా కానీ వందల సంఖ్యలో వస్తూ ఉన్నారు. ఇంత రెండు ఆప్షన్స్ అంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఇక్కడ కమిటీ కావడం, నిజాయితీగా ప్రవర్తించే బలంగా ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ, అలాగే విశ్వాసం. రేపు పార్టీ అధికారంలోకి వస్తున్న నమ్మకం సంజయ్ అన్న రాష్ట్ర అధ్యక్షులు అయిన తర్వాత పూర్తి జరిగిన ఎన్నికల్లో అయితే భారతీయ జనతా పార్టీ ఈ రకంగా అయితే విశ్వాసాన్ని ప్రజలకు కలిగిస్తూ ఉన్నదో రేపటి 2023 ఎన్నికలలో ఖచ్చితంగా కూడా భారతీయ. ఈరోజు 4వ రోజు మరి కొనరావుపేట మండలంలో చేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా ఈ స్థానికంగా ఈ ప్రజల చేత ఎన్నిక కాబడినటువంటి ప్రజలను ఓట్లతోని 1కి 4 సార్లు గెలిచినటువంటి ఈ శాసనసభ్యులు రమేష్ చినమనేని ప్రజలను మోసం చేసి తన కుటుంబం కొరకు తన కొరకు జర్మనీలో తలదాచుకున్నటువంటి వ్యక్తి వెంటనే ఈ ప్రాంత ప్రజానికానికి క్షమాపణ చెప్పి రాజీనామా చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవైపు 1000 మంది బిడ్డల ఆత్మ బలిదానాల మీద ఈ తెలంగాణ రాష్ట్రం సాధించుకుంటే అమరవీరుల యొక్క ఆశయాలకు తూట్లు పడుస్తూనే నిజాం నవాబుకు వారసులుగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పరిపాలన చేస్తూ అయ్యా కొడుకు మామ అల్లుడు 20 వేల కోట్ల మిగులు బడ్జెట్తో ఈ రాష్ట్రాన్ని సాధించుకుంటే ఇవాళ 4.5 లక్షల కోట్ల అప్పులు పాలు చేసి అలీబాబా 40 దొంగల్లాగా పంది కుక్కల్లాగా మెత్తున్నటువంటి ఈ నయా నిజాం ముఖ్యమంత్రిని గద్దెదించడమే లక్ష్యంగా ఈ ప్రాంత ప్రజానీకానికి భారతీయ జనతా పార్టీ భరోసానిస్తా ఉంది. అంతేకాదు ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యుడు అందుబాటులో లేకపోవడం వల్ల ఇక్కడ కరోనా మహమ్మారి విషయంలో అయితేనేమి నిన్నగాక మొన్నటి వరకు పెద్ద ఎత్తున వర్షాలు కురిస్తే గ్రామీణ ప్రాంతాల మధ్యలో కలిపేటువంటి రహదారుల మధ్యలో ఉన్నటువంటి కల్వర్ట్స్ ఎక్కడికక్కడ తెగిపోయినాయి. ఈ యొక్క కల్వర్ట్ల నిర్మాణం వెంటనే ఈ ప్రభుత్వం స్పందించి పూర్తి చేయాలని 21 నుంచి మనం స్టార్ట్ చేయడం జరిగింది. ఈ 4 రోజుల కార్యక్రమంలో ఎక్కడికి పోయినా కూడా ఈ యాత్ర ద్వారా చాలా మంది ప్రజల్ని, ముఖ్యంగా మహిళల్ని, రైతుల్ని, అదేవిధంగా యువతను చాలా మందిని కలిసినప్పుడు వాళ్ళు ఒక్కటే చెప్తున్నారు, ఆనాడు తెలంగాణ రావాలని, తెలంగాణ వస్తే మా బతుకులు మారుతాయని, తెలంగాణ వస్తే చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని, ఈ తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు సముచిత స్థానము కల్పించి అన్ని రకాల ఒక స్వయం పాలన కొనసాగుతుంది, మేము కోరుకున్న పాలన జరుగుతుంది అని అనుకున్నాం. కానీ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పాలన ఒక నియంతృత్వ పాలన, కుటుంబ పాలన జరుగుతుంది, ఒక నయవంచన పాలన అనేది ఇక్కడ జరుగుతుంది. మరి అది పోవాలంటే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ప్రత్యామ్నాయంగా మేము చూస్తున్నాం. ధామం కట్టుకున్నాం, ఇగో రైతు వేదిక కట్టుకున్నాం, ఈ సిసి రోడ్ వేసుకున్నాం. మరి ప్రకృతి వనాలు చేసుకున్నాం. ఇవన్నారు ఈ వైకుంఠధామము, ఈ ప్రకృతి వనాలు, ఈ గ్రామ పంచాయతీ భవనాలు, ఈ గ్రామ పంచాయతీ భవనాలకు గులాబీ రంగులు, టాయిలెట్లకు గులాబీ రంగులు వేసినటువంటి ఈ తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వానికి కేంద్రం పంపించినటువంటి నిధులు 90% ఉపాధి హామీ నిధులతోనే కదా ఇవి వేసారు. ఈ పైసలు మీరు రంగేదందుకు, ఆ బోర్డులు రాయేందుకు కూడా సరిపోవు కదా మీరు ఇచ్చే పైసలు. ఈ గులాబీ రంగేసే కథకు మీరు అనికేస్తున్నారు కానీ నిజంగా ఆ బంగ్లాలకు పిల్లలు కానీ, ఆ గోడలకు ఇటుకలు కానీ, ఆ గోడలకు సిమెంట్ కానీ, ఆ గోడలు కట్టిన మేస్త్రిలకు పైసలు కానీ ఇచ్చింది ఎవరు? కేంద్ర ప్రభుత్వం.